వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. కర్ణాటక రాజకీయాలను ముడా కుంభకోణం కుదిపేస్తోంది. కర్ణాటక సీఎం పదవి విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సీఎం కుర్చీ చుట్టూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండటంతో సీఎం పీఠంపై తాను ఉండగా మరొకరికి ఆ పదవి ఎలా దక్కుతుందని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కర్ణాటకలో గత కొంతకాలంగా మైసూరు నగరాభివృద్ధి సంస్థ కుంభకోణంపై జోరుగా చర్చ జరుగుతుంది. బుడా స్కామ్ కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రస్తుతం ఈ కుంభకోణంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారం కాస్త చివరకు సీఎం పీఠంపై ప్రభావం చూపుతోంది. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్య వైదొలిగితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో కర్ణాటకలో సీఎం మార్పు గురించి వస్తున్న ఊహాగానాలపై సిద్ధరామయ్య స్పందించారు. ఇప్పుడు సీఎం పీఠం ఖాళీగా లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిలో తానే కొనసాగుతానంటూ స్పష్టం చేశారు సిద్ధరామయ్య. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ముడా కుంభకోణం ఆరోపణలు రావడంతో కర్ణాటక గవర్నర్ సైతం సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతినిచ్చారు. అంతేకాదు, ఈ అంశంపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కాంగ్రెస్ నేతలు సీఎం సీటు కోసం ప్రయత్నిస్తున్నారని వార్తలు హల్చల్ చేశాయి. సీఎం సిద్ధరామయ్య స్థానంలో కొత్త వారికి సీఎం పదవిని ఇస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో సీఎం పీఠ మార్పు విషయంపై సిద్ధరామయ్యకు పలు ప్రశ్నలు ఎదురుకాగా, కర్ణాటకలో సీఎం సీటు ఎవరో ఆక్రమించుకునేందుకు సిద్ధంగా లేదని, తాను సీఎంగా ఉన్నప్పుడు ఆ పదవిలో కొత్తగా వేరే వారు ఎలా చేరతారని ప్రశ్నించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు సిద్ధరామయ్య. సీఎం సిద్ధరామయ్యపై ముడా కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పు విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాల్సి వస్తే సీఎం పదవి కోసం పోటీ పడుతున్న మంత్రులు, సీనియర్లను హెచ్చరించాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పార్టీ నేతల బృందం లేఖ రాసింది. మరోవైపు సీఎం పదవిపై వస్తున్న ఊహాగానాలకు అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ భండారి, ఎమ్మెల్సీ దినేష్ గూలిగౌడ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక సీఎంగా తానే ఉంటానని, అలాంటప్పుడు సీఎం పదవి గురించి చర్చ అనవసరం అన్న విధంగా సిద్ధరామయ్య వ్యాఖ్యలు చేయడంతో ముఖ్యమంత్రి పదవి మార్పు విషయంలో వస్తున్న రకరకాల ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. సిద్ధరామయ్య సత్యమణి పార్వతమ్మకు చెందిన భూములను ముడా తీసుకుని మరొక చోట ఆమెకు స్థలాలు మంజూరు చేసింది. ముడా తీసుకున్న భూముల కంటే పార్వతమ్మకు మంజూరు చేసిన స్థలాల విలువ ఎక్కువగా ఉందని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆరోపణలపై విచారణకు హాజరు కావాలంటూ సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్ నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఇదే అదునుగా భావించి కొందరు కాంగ్రెస్ నేతలు సీఎం కుర్చీపై ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై రాష్ట్రంలో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ అంశంపై తాజాగా స్పందించిన సీఎం సిద్ధరామయ్య సీఎం పదవి మార్పు ఏమీ లేదని, తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మ నుంచి అభివృద్ధి పనుల కోసం తీసుకున్న భూముల కంటే అత్యధిక విలువ గల ప్లాట్లు తిరిగి ఆమెకు కట్టబెట్టారని బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఆరోపించడంతో ముడా కుంభకోణం వ్యవహారం తెరపైకొచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అంతేకాదు, ప్రభుత్వం దర్యాప్తు చేపడతామని చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఆందోళనలు మాత్రం ఆపలేదు. చివరకు ఈ అంశం అసెంబ్లీని సైతం కుదిపేసింది. మొత్తంగా ఈ వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్యపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో పాటు సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ పట్టుబట్టాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా ఇతర మంత్రివర్గం మొత్తం మద్దతుగా నిలిచింది. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే సీఎం మార్పు ఉంటుందని భావించిన పలువురు నేతలు ఎవరికి వారే తెరవెనక చక్రం తిప్పుతున్నారనే ఊహాగానాలు రావడంతో సీఎం పదవిలో తానే ఉంటానని, తాను ఉండగా మరెవరికి ఆ పదవి ఎలా వస్తుందంటూ సిద్ధరామయ్య చెప్పడంతో సీఎం పదవి మార్పుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది.
కుంభకోణం కన్నడ నాట సంచలనంగా మారింది. సీఎం మార్పుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య సీఎం పదవిలో తాను ఉండగా మరొకరు సీఎం ఎలా అవుతారంటూ ప్రశ్నించడంతో సీఎం మార్పుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్లా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.